రోమ పత్రిక 8వ అధ్యాయం, క్యాబిన్ సౌండ్. ఒక ప్రత్యేక ప్రకటన. ఏప్రిల్ 14వ తేదీ ఆదివారం ఉదయపు ఆరాధన మాత్రమే ఉంటుంది. సాయంకాలం తరగతులు ఉండవు. ఎందుకనగా మరుసటి రోజు సోమవారం ఏప్రిల్ 15న మనమంతా మోదవలస వెళ్తున్నాం పనిచేయటానికి. ఏప్రిల్ 15, 16, 17, 18, 19 సోమవారం నుంచి శుక్రవారం వరకు అక్కడ ఉండి పనిచేస్తాం 5 రోజులు. తిరిగి శుక్రవారం సాయంకాలం బయలుదేరిపోయి వచ్చేస్తాం 19వ తారీఖు. ఏప్రిల్ 20 మధ్యాహ్నం స్త్రీల సమావేశంతో తిరిగి మన కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. గమనించండి, ఇప్పటి నుంచి మీరు అన్ని అవకాశాలు చూసుకోండి రావటానికి. ప్రతి ఒక్కరూ మనకి ఆర్థికంగా ఇబ్బంది ఉండటం వలన, మీకు తెలుసు పెద్ద బిల్డింగ్ మీద మరో ఫ్లోర్ వేయటానికి ఇంచుమించు 85 లక్షలు ఖర్చు అయింది. ఐరన్ ఫ్రేములు పైకెక్కించటం, మానే భారమైన భారభరితమైన పని మన పిల్లలు చేశారు. ఇక మిగిలినవన్నీ కూడా కూలీల్ని పెట్టి డబ్బిచ్చి చేయించాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక. మరి ఈసారి ఆర్థికంగా 4 కోట్ల రూపాయలు ఒకేసారి మన నెత్తిని పడటం వల్ల కొన్ని పనులు మనమే చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల అందరికీ జీతాలు పంపడం కూడా మానేశాను ఈ నెలనుంచి. మరి మీలో ఉత్సాహవంతులైన స్త్రీ పురుషులు ఏప్రిల్ 15 ఉదయం 8 గంటలకి చర్చి దగ్గరికి రాగలిగితే, అనగా సోమవారం, మిమ్మల్ని అందరినీ ఆటోల మీద మోదవలస తీసుకువెళ్ళటం జరుగుతుంది. ఈలోగా మీరు ఇంకా వారం రోజులు టైం ఉంది మీకు. ఈ వారం రోజుల్లో మీరు ప్లాన్ చేసుకొని రావటానికి ప్రయత్నించండి. కనుక ఏవైనా ముందస్తు పనులు ఏవైనా ఉంటే ముందుగానే జరిగించుకొని పనులన్నీ తీర్చుకొని రావటానికి ప్రయత్నించండి. బలవంతం లేదు, మీరు ఇష్టపూర్వకంగా వస్తేనే పని బాగా జరుగుతుంది అక్కడ. ఓకే, ఈ విషయాన్ని గమనించగలరు. మీ వైజాగ్లో మన సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వాట్సాప్ గ్రూపుల్లో పెట్టండి, వాళ్ళని కూడా ఆహ్వానించండి రప్పించడానికి. ఇక మన పాఠ్యభాగానికి వెళితే 8వ అధ్యాయంలో ఆదాము పుట్టినప్పటి నుంచి నేటి వరకు దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు పంచభూతాలు ఎదురు చూస్తూ ఉన్నాయి. మరి తరానికి దేవుడికి మనుషుల్లో, కోటానుకోట్ల మంది మనుషుల్లో తరానికి ఎంతమంది పడుతున్నారో, ఎంతమంది దొరుకుతున్నారో, ఎంతమంది ప్రత్యక్షపరచబడుతున్నారో దేవదూతలకి మనకు తెలియదు. కానీ నువ్వు ఒకటి ఖచ్చితంగా చెప్పగలం, ఆ చెప్పబడేది ఏంటంటే నోవహు తరంలో యనముండుగురు మాత్రమే దేవుడికి దొరికారు, ప్రత్యక్షపరచబడ్డారు దేవదూతలకి.
ప్రకృతి ప్రచండం అయిపోయింది కదా ఆ రోజు. అంటే ఒక తరానికి ఎనమండు గురేనా? ఎంత క్లిష్టమో మీరు ఆలోచించండి ప్రియులారా. బైబిల్లో కొన్ని కొన్ని మాటలు మనం వింటే ఆయన అంటుంటాడు, నా కోపం రగిలినప్పుడు దేశంలో ఒక్కడున్నా ఆ దేశాన్ని కాపాడుతాను అంటాడు. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. యెరూషలేము వీధులలో అటు ఇటు పరుగెత్తుచు చూచి తెలుసుకొనుడి దాని రాజవీధులలో విచారణ చేయుడి న్యాయము జరిగించుచు న్యాయాన్ని జరిగించండి నమ్మకముగానుండ యత్నించుచున్న ప్రయత్నపడుతున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును అది యెరూషలేము వీధులలో. ఒక్కడు కూడా దొరకడా? కొన్నిసార్లు అంటాడు తర్వాత తరాలలో తర్వాత తరాల గురించి మాట్లాడుతూ, ఆ తరాలలో యోబు లాంటి వాడు కానీ నోవహు లాంటి వారు కానీ ఆ పట్టణంలో దేశంలో ఏస్కేలు గ్రంథము 14వ అధ్యాయం 16వ వచనం 16వ వచనం ఏస్కేలు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం 14 16 నోవాహును దానియేలును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను. అట్టి దేశం, ఇది దేశం. ఆ దేశంలో ప్రపంచానికి యనమండుగురు, యెరూషలేము పట్టణానికి ఒక్కడు, దేశానికి ముగ్గురు. బైబిల్ లెక్కలు అండి, బైబిల్ లెక్కలు. అంటే ఒకసారి మనం దేవుని మైండ్ని అబ్జర్వ్ చేయాలి. మనం దేవుని మైండ్లో ఏముంది? మనసు తెలుసుకోవాలండి. భార్య భర్త మనసు తెలుసుకోవాలి, భర్త భార్య మనసు తెలుసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లల మనసు తెలుసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రుల మనసు తెలుసుకోవాలి. ఇది అడిగితే నా తండ్రి చేస్తాడా చెయ్యడా? చెయ్యడని నీకు తెలిసిందనుకో, నీ అనుభవం, నువ్వు పుట్టి పెరిగావు కదా ఆయన దగ్గర. అడక్కో, అడిగినా జరగదు. జలప్రలయానికి యనమండుగురి, ప్రపంచవ్యాప్తంగా యనమండుగురు మిగిలారు. పట్టణ వీధులలో, యెరూషలేము అనే పట్టణ వీధులలో ఒక్కడు కనబడినను రక్షిస్తానంటాడు. కనబడితే చాలు అంటే డౌట్. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండుటకు యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమిస్తాను. ఒక్కడు ఒక్కడుంటే చాలు అన్నాడు. వీధులలో యెరూషలేము వీధులలో. ఇకపోతే ఏస్కేలుకు వచ్చేసరికి ఆ పట్టణంలో ఎంత, సారీ ఆ దేశంలో ఎంత గొప్పవాళ్ళట,
నోవాహును, నోవాహు, దానియేలును, దానియేలు, యోబును, యోబు లాంటి గొప్ప గొప్ప మహామహు ఉన్నా ఈ ముగ్గురు అట్టి దేశంలో ఉండినను. ఈ ముగ్గురు అలాంటి దేశంలో భయంకరమైన ఘోరమైన దేశంలో ఉన్నా వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు, ముగ్గురే కాపాడబడతారు. కానీ కుమారులనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు, వాడి పిల్లల్ని వాడు కాపాడుకోలేరనిశాడు. అంటే ఆ తరాలలో వీళ్ళు అక్కడ పుడితే ప్రపంచానికి యనమండుగురు, దేశానికి ముగ్గురు, ఒక ప్రాంతానికి ఒక్కరు, అది డౌటు. చివరకు వచ్చేసరికి లోకసువార్త 18వ అధ్యాయం 8వ వచనం చివరి భాగం, లోకసువార్త 18వ అధ్యాయం 8వ వచనం. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు రాకడా మనల్ని తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు కదా, అప్పుడట ఆయన భూమి మీద విశ్వాసము కనుగొను, భూమి మీద విశ్వాసులను కనుగొనునా. అసలు ఉండరట, రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన మాట అండి అది. 2000 సంవత్సరాలు, 200 కాదు, మనందరి జీవితకాలం 60-70 అంతే. 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట, ఒక్కడనైనా నీతివంతుడిని నేను కనుగొంటానా అన్నాడు. అంటే ప్రపంచం మండిపోవడానికి వెళ్ళిపోతుందేమో, దేవుని కుమారుల ప్రత్యక్షత అనేది ఉండదు అనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు ఈ వచనాలు చదువుతుంటే ఏమర్థమైంది మీకు? క్లూ, ఏం క్లూ అర్థమైంది? ఏం క్లూ తీసి రహస్యాన్ని ఛేదించారు? ప్రారంభం నుంచి ఈవేళ్ల వరకు ఒక్కడు కూడా ఉండడు అంటున్నాడు ఆయన. మరి మనలో ఎంతమంది ఉంటారు? ఇటు మా గురించి చెప్తున్నారు అనుకోకండి, అది తుచ్చమైన బుద్ధి. బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం దేవుని న్యాయం, దేవుని ధర్మం. అది పాటించకపోతే నిత్యాగ్ని దండనకు పోవటం దేవుడు అమలు చేసిన శిక్ష. నీ గురించి అనేటంతటే అవసరత నాకేంటి? ఎవరి గురించి అన్నాను అంటే అంటున్నాను అని మీరు అనుకుంటే అది నాకు అవసరమా? బుద్ధి అందరికీ కలగాలి, కానీ ఏ ఒక్కరికో కలగడానికి కాదు. సర్వలోకానికి ప్రకటించమన్నాడు, కానీ ఏ ఒక్కరినో ఉద్దేశించి చెప్పమని లేదు దేవుడు. మా గురించి చెప్పారు, మా గురించి చెప్పారు, మా గురించి చెప్పారు. నీచ నికృష్టమైన బుద్ధి అది. నీ గురించి చెప్పే అంతటి గొప్ప వ్యక్తివేం కాదు. ఇది లా, చట్టం. నేరం చేసే ఎవరినైనా పోలీసులు పట్టుకెళ్తాడు. నేను డాక్టర్నన్నా, నేను నాయకుడినన్నా, నేను ధనవంతుడినన్నా ముందు 10 స్టేషన్ కట్టాడు. అలాంటిది చట్టం, దేవుని చట్టం. ఇరవై 22వ వచనంలో సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు
ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. మనకు తెలుసా, సృష్టి గర్భవతి ఎలాగైతే చోళాలు గర్భవతిగా బిఫోర్ డెలివరీ ప్రసవ వేదన పడుతుందో బిడ్డ పుట్టే ముందు తల్లి, అలాంటి ప్రసవ వేదన ఎవరికట? సృష్టికండి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదే. మార్కు వార్త 16:15 మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. సర్వ సృష్టికి సాక్ష్యం. సృష్టికి సువార్త ఏంటి? చెట్టుకు వాక్యం చెప్తారా? మొక్కలకి ఏమైనా సాక్ష్యం చెప్తారా? జంతువులకి ఏమైనా బైబిల్ చెప్తారా? అక్కడే మీకు అర్థం కాలేదు. నువ్వు చేస్తున్న సువార్త మనుషులు వింటున్నారా లేదో కాదు, ప్రకృతి వింటుంది నువ్వు చెబుతున్నావని. ఎందుకు? రేపు సాక్ష్యం చెప్పేది నీ మీద ప్రకృతి కనుక. అబ్బా ప్రభువా, నేను ఎంత సేవ చేశానో మరి మీకు తెలీదు అని దేవుడితో చెప్పడానికి కాదు నువ్వు ఉన్నదే. నువ్వెంత సువార్త చేస్తున్నావో ప్రకృతి. నేను బాగా తయారై చేతులు కట్టుకొని ఫోటో ముందు నిలబడితే టప్పని తీస్తుంది అది. నువ్వేం తీసుకొని అవసరం లేదు. నీ చొక్క రంగు, నీ తల రంగు, నీ ప్యాంటు రంగు అన్నీ తీసేస్తుంది ప్రకృతి. ప్రకృతి ఫోటోలో పడిపోతావు, ప్రకృతి వీడియోలోనూ ఉంటావు. ఈ వీడియోలు ఇటు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతిలో నుంచే. ఇలా కానివ్వండి, అంతరిక్షంలోకి వెళ్ళిన శాటిలైట్ కెమెరాలు కావండి కానివ్వండి, ఇవన్నీ ప్రకృతి. నిన్ను చూడవా, నిన్ను దిగివా. ఈడిల ఆకాశంలోకి వెళ్ళిపోయి భూమి ఫోటోలు తీస్తున్నాడు ఈడు. భూమి మీద నుంచి అంతరిక్షానికి ఫోటోలు తీస్తున్నాడు వాడు. ఈ గ్రహాలు, కదలికలు, నక్షత్రాలు ఆడల్లరాడిది. ప్రకృతి ఎవరిని ఫోటో తీస్తుంది? ఆకాశం కానీ, భూమి కానీ, నీరు కానీ, గాలి కానీ, నిప్పు కానీ ఎవరిని ఫోటోలు తీస్తుంది? మనల్ని. నీ బుర్రలో ఏమున్నాయో పాడు బుద్ధులు, నువ్వు ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నావు, నువ్వెంత బ్యాడ్గా ఎదుటి వ్యక్తి గురించి చెప్పుకు తిరుగుతున్నావు, ఇవన్నీ కూడా రికార్డు. జాన్సన్ గారు మరి పాట గూగుల్ చెప్పలేని వింత రహస్యాలన్నీ బైబిల్ ముందే తెలిపింది అని, పదార్థానికి జ్ఞాపక శక్తి ఉందా అని 50 సంవత్సరాల క్రితం రాశాను ఆ పాఠం. పదార్థానికి జ్ఞాపకం ఉందరా నాయన అన్నాను. ప్రకృతికి జ్ఞాపకాలు ఉన్నాయి, తేరు చూస్తున్నాయి. ఇంట్లో 4 గోడలే, ఇంట్లో ఫ్యాన్లే, నీ సుఖం కోసం నువ్వు వేసుకుంటే నీ దరిద్రాలన్నీ అవి తీస్తున్నాయి. నువ్వు అనుకుంటున్నావు, ఎవరు లేరనుకుంటున్నావు నువ్వు? నా గదిలోకి నేను వెళ్ళిపోయినా నన్ను ఎవరు చూడటం లేదు, తలుపేసి గడ్లు పెట్టే లైట్లు ఆరిపోయి అంధకారంలో సృష్టిని సృష్టించిన దేవుడు చీకటిలో నువ్వేం చేస్తున్నావో చూడలేనంత
అవివేక్ అనుకుంటున్నావా అని దేవుణ్ణి? అన్నీ నిన్నే తీస్తున్నాయి, అన్నీ ప్రకృతి అంతా వలయం అయిపోయి ఈ వలయంలో ఈ గుండ్ర ఆకారంలో మీరు లోపల ఉన్నారు. అదేనా, అక్కడ అన్ని గ్రహాల్లో లేరు, భూమి అనే చిన్నది కేంద్రస్థానంలో ఉంది, అక్కడ మీరు ఉన్నారు. అంతా కలిపితే భూమి మీద ఒక పావంతుకు సరిపోతారేమో మీరు అందరూ ఉన్న 800 కోట్ల మందిని ఒక దగ్గర కూడబెడితే భూమి మీద ఒక పావంతులో ఉంటారు మీరు అందరూ క్షేమంలాగా. నిజంగా చదువుతుంటే మతిపోతుందండి. బైబిల్ చదువుతుంటే మతిపోద్ది. అందులో ఈ బుక్ ఆఫ్ రోమన్స్ సృష్టి యావత్తు సృష్టి యావత్తు 16-15 మార్క్స్ వార్త చదువుతున్నారు. అదే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సర్వ సృష్టికి వెళ్ళమన్నాడు, మనం వెళ్ళేవం లేదని చెబుతాడు. ఇట్రా పదల్లా పక్క వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళమన్నాడు నిన్ను? సర్వ సృష్టికి వెళ్ళమన్నాడు. నువ్వెక్కడికి తప్పించుకోలేవు. మల్లాడు తెలివేనుడు యోన అలాగే జంప్ అయిపోయాడు ఓడ మీదకి. ఓడ మీదకి జంప్ అయిపోయి ఓడ మీద ఉన్న స్టాఫ్కి ఎవరు కనబడకుండా 3 అంతస్తుకి వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా నిద్రపోతున్నాడు. పోతే అందరితో పాటు పోతాను లేకపోతే లేదనుకొని ఎవరు చూస్తున్నారు? నామ చూసింది ఎక్కడం, సూర్యచందాతులు చూశారు ఎక్కడం, సముద్రం చూసింది ఆహా ఈ పడవ మీద ఎక్కాడని నీళ్ళు అవునా, నేల నీళ్ళు నింగి నిప్పు అన్నీ చూసాయి, అంతే పట్టేసింది. ఓ కదిలిపోతుంది నావా, పారేసుకుంటున్నారు ఆహార పదార్థాలు. అదే ఏ దరిద్రుడు ఎక్కాడు కనరా నాయన, చీడబట్టిందిరా మనకి. అన్నీ పారేసుకున్నారు తినవలసినవన్నీ, ముందు చచ్చిపోతామేమో అని ఇతను గురించి. ఎందుకని మంచిది చీటీలు వేస్తే, చీటీ మరి ఆడికే వస్తుంది, ఎవరికి వస్తుంది? ప్రకృతి కనిపెడుతుంది కదా, వీటిని కిందకి వెళ్ళిపోయి పడుకోవడం. పలాన దగ్గర ఉన్నాడు చీటి పట్టుకెళ్ళి ఇవ్వండి అన్నాడు. ఆ చీటి ఆడితే యోనా గారిది అర్థమైపోయింది సీను. మారు మాట్లాడలేదు, అమ్మమ్మమ్మ నేను కాదు అనలేదు, కాలు చేతులు కట్టి సముద్రం పడేయండి అన్నాడు. జడ్జిమెంట్ ఆయనే తీసేసుకున్నాడు, జడ్జిమెంట్ యోనా గారే తీసుకున్నారు. నన్ను సముద్రంలో పడేయండి, మీకు ఈ దరిద్రం వదిలిపోతుంది. ఎందుకు అన్నీ పోయాక తిండి తిప్పలు అన్ని పారేసుకున్నాక శుభ్రంగా కుమ్మేసి పడేయవలసింది, అదేదో ముందే చెప్పవలసింది కదా అని. మన పరిస్థితి అంతే, అటు నావెక్కాడు మీరు ఇంట్లోకి దూరుతారు, అటు నావెక్కాడు నువ్వు మార్కెట్కి వెళ్తావు, అటు నావెక్కాడు నువ్వు దేశాలప్పుడు తిరుగుతావు, అటు నావెక్కాడు ఆడవాళ్ళు ఇలాంటి తిరుగుతారు. మీ ప్రోగ్రామ్ అంతా రికార్డ్ అయిపోతుంటుంది. ఆ తల్లి లేచి రాత్రి పడుకునేంత వరకు ఎన్ని ఇల్లు తిరిగిందో లెక్కేసాను ఆయన. అక్కడ మాట్లాడిన మాటలు రికార్డు చేయను ఆయన. ఎన్ని అందులో బూతులెన్ని, అందులో అబద్ధాలెన్ని, అందులో చాడీలెన్ని, అందులో అప్పులెన్ని, అందులో ఎగ్గొట్టడాలెన్ని, అన్నీ అయిపోతాయి. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి అని ఉంది అక్కడ.
అంటే రాయబడిపోతున్నాయి గ్రంథములు. అప్పుడు గ్రంథములు విప్పబడను, గ్రంథములే. ఏదో నాకు చిన్న 40 పేజీల నోట్స్ అయితే పర్వాలేదు కదండి, 5 అంతస్తుల భవనం అంత భవనం గ్రంథమా నాకు? అవును రాత మరి విరోచిత కార్యాలు అవన్నీ నువ్వు చేసిన పుణ్యకార్యాలు ఇంత ఇన్నున్నాయి, చదివేమంటావా? అంతా కంప్యూటర్ టెక్నాలజీ టక 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 టక. మరి ఇప్పుడు ఏం చేయమంటావు నిన్ను? ఏం చేయమంటాను ప్రభా? తోసే, నువ్వు మాట్లాడకూడదు అక్కడ. మా అమ్మ అవ్వద్ది, మా నాయన మీద పెట్టేసింది, లేదా మా నాన్న అవ్వ ఉన్నాడు మా అమ్మ మీద పెట్టేశాడు అవ్వ మీద అని నువ్వు అక్కడ తెలివితేటలు ఎవరు ప్రజెంట్ చేసావు అనుకో, అక్కడ వాళ్ళకే బద్దలు కొట్టేశాడు ఏదైనా మనలోను. నీకు ఇక్కడ చితగొట్టేస్తాడు నరకగుండంలో. వాళ్ళకి ఇంకా శిక్షలోకి రావడానికి కాలం ఉంది, ఆయుష్కాలం ఇచ్చాడు. నువ్వు శిక్షలోకి పోతున్నావు, ఆయుష్కాలం ఇచ్చిన తర్వాత నువ్వు శిక్షలోకి పోతున్నావు. భయంకరం, మీరు ఆలోచిస్తే భయంకరం ఇది. ఏమన్నా నాయన మార్గ్ గారు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకు? సృష్టి యావత్తు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ఎందుకు? దేనికి మూలుగుతుంది? నువ్వు సర్వ సృష్టికి సువార్త ప్రకటించకుండా ఇంట్లో తినేసి శుభ్రగా పేకమొయ్యా దుప్పడు కప్పుకొని పడుకున్నావు. నీ ఓన్ నీ ఒరిజినల్ వర్క్లన్నీ చేసుకుంటున్నావు, నీ పిల్లల చదువులు విద్యాబుద్ధుల గురించి ప్రయాసపడుతున్నావు, నీకేదైనా కలెక్టర్ ఉద్యోగం వచ్చేస్తే బాగుందని కంగారు పడుతున్నావు, లేదా విదేశాలు వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి డాలర్లు ఏరుకుందామని ట్రై చేస్తున్నావు. సృష్టి నిన్ను ఏకగ్రీవంగా అంటే అర్థమో తెలుసా మీకు? ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయా, ఎక్కువ ఓట్లతో గెలిచినోడు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు అంటారు. సృష్టి కూడా నిన్ను ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి మూలుగుతుందా? మూలుగు ఎలాగుంటుందరా? అమ్మో, సృష్టి మూలుగు ఎలాగుంటుంది? మనిషి మూలుగు చెప్పారు మీకు. కొన్నిసార్లు రాత్రులు ఆవులు కానీ దూడలు కానీ గొర్రెలు కానీ ఏదైనా బాధపడుతున్నాయి అనుకోండి, ఏడుస్తాయండి. కుక్కలు ఏడుస్తాయి తెలుసా మీకు? ఓని మీరేమో దెయ్యం ఏదో తిరుగుతున్నట్టుందని మీరు అనుకుంటారు, మీరే దెయ్యాలు. ఏడుస్తుందటండి ప్రకృతి ఏకగ్రీవంగా. అంటే ఫుల్ స్టాప్ లేదు. ఏడుస్తారు 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 శవం ముందు, నాయనా బాబు అంటే అలసిపోయాడు. ఉదయం నుంచి వాల్యూమ్ అయిపోయింది, తినదరిగిపోయింది. అమ్మా అమ్మా కొంచెం నీళ్ళేవండి అమ్మా, ఏడ్చి ఏడ్చి ఆగి మళ్ళా కొత్త చుట్టాలు వచ్చాడు కూడా అమ్మా అని మళ్ళా మొదలెడతారు. ఇటు వచ్చిన వాళ్ళందరినీ చూసి ఆడు, అందరూ వచ్చి ఏడ్చేసిన తర్వాత ఏడ్చి ఏడ్చి అని నవ్వుతాడండి. అంటే ఏడవలేక నవ్వడం,
ఎన్ని ట్రిక్కులు ఉన్నాయండి మన దగ్గర. బొంబాయిలో అట ఏడవడానికి ఒక బ్యాచ్ని తెచ్చుకుంటారట, బ్యాండ్ మేడం ఎలాగైతే ఉంటుందో ఏడుపు మేళం కూడా ఉంటుంది, బుక్ చేసుకుంటారు. వీళ్ళు ఎవరు ఏడరు, అలే శవం చుట్టూ కూర్చొని డప్పులు కొట్టుకొని ఏడుతుంటారు. పెళ్ళికి పూజాని పిలిచినట్లు శవానికి భజన గండి వస్తుంది. మీకు ఒక మంచి జోక్ చెప్తాను. మా జాన్సన్ గడికి పెళ్ళైన తర్వాత వేరు కాపురం పెట్టించాం. ఎక్కడ సెయింట్ ఆంటోని హై స్కూల్ వెనకాల. నన్ను దానికి మంచి పేరు పందిమెట్ట, ఏం పేర్లో కానీ. నక్కవానిపాలెం, కుక్కవానిపాలెం, తొండవానిపాలెం, ఏ పేర్లైనా మంచిగా పెట్టుకోరు ఎక్కడ కొందిచ్చినట్టు. ఆడింటి ముందే వీడికి శవాలంటే భయం, మా జాన్సన్కి శవాలంటే భయం. ఆ ఇంటి ముందు ఒకడు చచ్చిపోయాట. ఆ రాత్రి అంతా భజన. ఈడ ఎదురింట్లోనేమో దిగాడు ఆవేలే, మళ్ళా వెంటనే వచ్చేస్తానంటే బాగోద్దని మేము దిగబెట్టి వచ్చాం. ఇంకంతేనండి. వాళ్ళేమో బ్యాండ్ మేళాన్ని డోలకలు వాయిస్తారు కదా, రాత్రి అంతా శవం దగ్గర భయపడకుండా ఇరుగు పురుగుళ్ళు. ఇంకాళ్ళు పాట పాడుతున్నారట, లే 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 అని పాడుతున్నట. ఆడేట్లేస్తాడు వీడు పాట ఏంటి అంటే నవ్వుకోవాలని. కామెడీ, వీడు పోగొట్టుకున్న వాళ్ళు ఏడవకుండా ఉండాలని వీళ్ళు కామెడీ పాటలు పాడుతుంటే తెల్లారు లేచి ఆడు భార్యను తీసుకుని వచ్చాడు మా ఇంటికి. నేను అక్కడ ఉండను బాబో, బాబోయ్ నేను అక్కడ ఉండను, నా పాటలు వినపడుతున్నాయి నాకు అని వచ్చిరా. అప్పుడు వచ్చేసాడండి ఇక్కడికి, అప్పటి నుంచి నా దగ్గరే ఉన్నాడు. నా కూతురికి ఇంకా భయం, నా కూతురికి ఇంకా భయం అండి. ఏకగ్రీవంగా మొలుగుతుందట, ఏకగ్రీవంగా సృష్టి. ఇలాంటి సంతానమా ఈ పాపిస్తుళ్ళ? ఏమండి ఏమన్నాడు 20వ వచనంలో? ఏలయనగా సృష్టి అయిపోయింది. 22 సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నది. ప్రసవ వేదన డెలివరీ అయిపోద్ది, డెలివరీ అయిపోద్ది, డెలివరీ అయిపోద్ది. ఏం డెలివరీ అయిపోద్ది? మండిపోద్ది, మండిపోద్ది, మండిపోద్ది. అర్థమైందా? యిర్మీయా గ్రంథం 12:4, 11వచనం. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను? యిర్మీయా గ్రంథం 12:4, 11వచనం బాగా చదవండి అమ్మ. లాస్ట్ ఇంటికి వెళ్ళిపోతారు కానీ పాటలు పాడుకొని. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను? భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను? భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను? ఎంతకాలం ఏడవలరా? మిమ్మల్ని మోస్తున్న ఈ ప్రకృతి, మిమ్మల్ని పోషిస్తున్న ఈ ప్రకృతి, ఒడిలో ప్రకృతి ఒడిలో పడుకోబెట్టుకొని మీకు కావలసినవన్నీ పండించి మీ కాళ్ళకి దగ్గర పడేసి భూమి ఎన్నాళ్ళు దుఃఖించవలెను? దేశమంతటిలోని గడ్డి, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను? ఎన్నాళ్ళు ఎండిపోవాలి చెప్పండి? ఎండిపోతుంది ప్రపంచం అంతా గడ్డి.
అతడు మన అంతము చూడడని దేవుడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దుష్టులు చెప్పుకుంటున్నారు పోరంబోకులు, నేను తప్పులు చేసేస్తున్నాను, సతసారిలా తిరిగేస్తున్నాను, మహాపతివ్రతలా కనబడిపోతున్నాను అనుకుంటున్నావా? భూమి ఎన్నాళ్ళు దుఃఖించవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించువారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి నశించిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి. వారు దాన్ని పాడు చేయగా వారు వాటిని పాడు చేసేస్తున్నారు, అవి పాడైపోతున్నాయి నన్ను చూసి దుఃఖపడుతున్నాయి దేవుని చూసి. దాని గూర్చి చింతించువాడు ఒక్కడూ లేడు కనుక దేశమంతయు పాడాయను. కొన్ని లక్షలు చేపలు సముద్ర తీరాలు కొట్టుకొచ్చేస్తున్నాయి. మొన్న మన విశాఖపట్నం కొట్టుకొచ్చే చేపలు చచ్చిపోతున్నాయి, లోపల ఉండలేక బయటకు వచ్చి చచ్చిపోతున్నాయి. కళ్ళ ముందు జరుగుతున్నా మనకు బుద్ధి రావట్లేదా? దేశం ఎన్నాళ్ళు దుఃఖించవలెను, దేశమంతటిలోని పశుపక్షాదులకు గడ్డి లేక ఎంతకాలము ఎండిపోయి చచ్చిపోవలెను, భూమి ఎన్నాళ్ళు దుఃఖించాలి అతడు మన అంతము చూడడని. ఎవరి వల్ల ప్రపంచం పాడైపోతుంది? మన వల్లేనా? కనుక దేవుడు యేసుక్రీస్తుని పంపుతాడు మనల్ని తీసుకురమ్మని. ఒక్కడైనను ఉండునా? ఆదాము నాటికి ఎంతమంది ఉన్నారు? 80 నోవహు కాలానికి ఎంతమంది ఉన్నారు? 80 యెరూషలేము వీధులు కాదు, దేశం గురించి ఇప్పుడు వెళ్తాం. దేశంలో ఎంతమంది ఉన్నారు? 3 వీధులలో ఎందరున్నారు? 1 యేసు వచ్చినప్పటికి ఎంతమంది ఉంటారు? అసలు భూమి మీద విశ్వాసం ఉండరు. అంతకుముందే మనం చచ్చిపోదామర్రా, బెస్ట్. మనం అంతవరకు వెళ్తే ఉన్న భక్తి కూడా పోద్దు మీకు. మనం అంతవరకు తండ్రి అంతవరకు మమ్మల్ని బతికించి అనకండి. వాళ్ళందరు కిరాతకులు, అంతంలో కిరాతకులు వచ్చేస్తారు. వాళ్ళలో మన కిరాతకులుగా మారిపోతాం, మనం తొందరగా చచ్చిపోదాం. ఈ వాక్యం అర్థం కాక చాలామంది నీగ్రోడు చంపేస్తున్నారు, ఆకలితో అలాగుంటే చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతావని. మీరు చెప్పుకోండి దేవుడిని, దేవుడా నన్ను తొందరగా తీసుకెళ్ళిపో దేవుడా అని. ఆ మాట అనే ముందు ఇంకో మాట కూడా అనాలి, నీ పని అంతా తొందరగా చేయించేసుకొని నన్ను తొందరగా తీసుకెళ్ళిపో తండ్రి. ఇప్పుడు చెప్పండి, జాన్సన్ గారు అదృష్టవంతులా దురదృష్టవంతులా? అదృష్టవంతులు. చందు అదృష్టవంతుడా దురదృష్టవంతుడా? అదృష్టవంతుడు. మనం దురదృష్టవంతులమా దరిద్రులమా? దరిద్రులము.